రైట్ ఇక మిగిలిన అప్డేట్ చూస్తే రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని జనసేన నాయకులు శ్రీనివాస్ అన్నారు భయపట్టి పవన్ కళ్యాణ్ నుంచి ప్రజలను దూరం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు జనసేనకు పొత్తులు ప్రజలతో ఉంటాయని పోరాటాలు వైసీపీతో ఉంటుందని చెబుతున్న జనసేన నాయకులు శ్రీనివాస్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ విశాఖలో జనసేనని పవన్ కళ్యాణ్కి ఓటర్లకే పరిమితం చేయడం అదేవిధంగా జనసే జనవాణి కార్యక్రమాన్ని కూడా పోస్ట్ పోన్ చేయడానికి కూడా వైసీపీ చాలా తీవ్రంగా కృషి చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు కేవలం జనగర్జన కార్యక్రమం అనేది వాళ్ళకి సాగలేదు కనుక జనవాణి కార్యక్రమాన్ని కూడా జరగకుండా చూడాలని చెప్పి వాళ్ళైతే నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి జనసేన నాయకులు చెప్పడం జరుగుతుంది మనతో శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ చెప్పండి అంటే నిజంగానే ఆ మూడు రోజుల పాటు కూడా ఏం జరిగింది ఇప్పుడు ప్రెజెంట్ జనసేన నాయకులు అరెస్టులు అలాగే కొనసాగుతున్నాయి ఇంకా బెయిల్ రావాల్సిన వారు ఇదంతా ఎలా చూస్తున్నారు మీరు ఇది యాక్చువల్లీ జనసేన పార్టీకి భయపడి వీళ్ళు చేస్తున్న పనుల్లాగా కనబడుతుందండి కారణం ఏంటంటే జనసేన పార్టీ ఏ రోజు కూడా ఏ ఇతర పార్టీ నాయకులను కానీ తిట్టడం కానీ విమర్శించడం కానీ అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడడం కానీ లేదంటే వారిని బెదిరించడం కానీ తోలనాడడం కానీ ఎప్పుడూ కూడా చేయలేదు కానీ వీరేం చేశారంటే ఆ రోజు ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి సంఘటనకి ఎయిర్పోర్ట్లో వెళ్ళని నాయకుల పేరు మీద కూడా కేసులు అక్రమంగా భరించారు రెండోది ఆ ఎయిర్పోర్ట్లో వారు వెళ్ళిపోయిన తర్వాత మా నాయకుడు వచ్చాడండి వారు వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటనకి మేమెలా బాధ్యత అవుతామండి అక్కడ అసలు మా తాలూకా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కానీ లేదంటే మా రాష్ట్ర నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం కానీ మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ పూర్తిగా సమన్వయంతో ఎటువంటి పద్ధతుల్ని రాజ్యాంగబద్ధమైన పద్ధతులతో ఫాలో అవుతూ విలువలతో కూడుకున్నటువంటి స్లోగన్సే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలన్నారు కానీ వారి గురించి ఏ రకమైనటువంటి కించపరచడం కానీ తప్పుడు మాట్లాడడం కానీ చేయలేదు సో వారి గర్జన ఆగిపోవడంతో జనాభా రాకపోవడంతో వాళ్ళ కార్యక్రమం ఫెయిల్ అవ్వడం వలన జనసేన పార్టీ ఎక్కడ అభివృద్ధి చెందుతుందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి క్రౌడ్ అంతా కూడా ఒకేసారి వీక్షిస్తున్నప్పటికీ వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇంకా ఈ గర్జన ప్రోగ్రాం అనేది ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఈ జనవాణి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నటువంటి మాలాంటి నాయకులకి వీర మహిళలకి జన సైనికులకి వాడి నాయకులకి రాష్ట్ర నాయకులకి తేడా తెలియకుండా వీళ్ళు పెట్టే కేసులన్నీ కూడా ఎన్నో రోజులు ఉండవండి ఎందుకంటే సాక్ష్యాలు లేవు కదా వీళ్ళు ఇప్పుడు ఎన్నో ఆరోపిస్తారు అక్కడ సీసీ ఫుటేజ్లు ఉంటాయి కెమెరాస్ ఉంటాయి వాడే ఆడే మాటలు ఉంటాయి ప్రతిదానికి ఇప్పుడు కోర్టులేమి వీళ్ళలాగా కళ్ళు మూసుకొని లేదండి ఖచ్చితంగా మాకు కోర్టులపై నమ్మకం ఉంది వీరు ఎప్పుడు ఎక్కడ ఏం చేశారనేది వాళ్ళ వైసీపీ కార్యకర్తలు వాళ్ళ మటుకు వాళ్ళే కొట్టుకొని వీళ్ళు ఏంటంటే ఒక ప్లాన్ అనమాట లాస్ట్ టైం ఏ విధంగా అయితే కోడికత్తి కేసు విషయంలో ఏ విధంగా అయితే మనకి ఇప్పటివరకు కూడా ఆధారాలు చూపించలేకపోయారు అదేవిధంగా ఎయిర్పోర్ట్ అంటేనే వాళ్ళకి ఏంటంటే ఒక వేదికలా మారిపోయింది అంటే అక్కడ ఏంటంటే సిఎస్ఎఫ్ ఉంటారు సెంట్రల్ అసలు ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే లోపల వరకే ఉంటారు బయట ఏం చేయలేరు రాష్ట్ర పోలీసులు అందరూ కూడా వాళ్ళ చేతిలో ఉన్నారనుకొని వాళ్ళు చేస్తున్నారు విధంగా ఎత్తుగడలు అనేది వైసీపీకి మాత్రమే ఉంటుందని చెప్తుందా అయితే వీరమహిళ కూడా ఉన్నారు మీరు చెప్పండి కేవలం వైజాగ్లో జరిగిన దానికి ఒక ఇద్దరు సీఏని మాత్రమే బదిలీ చేసి వీఆర్కి పంపించడం జరిగింది ఇదంతా కూడా ప్రభుత్వం తప్పించుకోవడానికి ఒక ఇద్దరు అధికారులపై వేటు వేసిందనుకోవచ్చు అది అది జరిగింది ఏంటంటే అండి అది ముందు ప్లాన్తోనే వచ్చారండి వైసీపీ ప్రభుత్వం కళ్యాణ్ గారు వచ్చే టైంకి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చే టైంకి వాళ్ళు రావడం ఏంటండి ఇప్పుడు వాళ్ళ ప్లాన్తో బట్టే అసలు వాళ్ళు కళ్యాణ్ గారి పేరు ఎత్తాలంటే ఎన్నో తరతరాలు ఎత్తాలండి కానీ ప్రతిసారి కూడా ప్యాకేజీ తీసుకున్నారు ప్యాకేజీ ఈ నా కొడకలు చూసారండి ప్యాకేజీ తీసుకోవడం ఇలాగ ప్యాకేజీలు ఇలాగే మంచి ప్రభుత్వం నొల్లిసుకుంటున్నారండి ప్రభుత్వం అంతా నొల్లుకొని ప్రతి ఒక్కరికి ఎవరండి మిమ్మల్ని అడిగారు పద్దెనిమిది వేల మైలు ఎవరు అడిగారు మిమ్మల్ని ఆటో డ్రైవర్లు పదివేల రూపాయలు మిమ్మల్ని ఎవరు అడిగారండి మీరు జనాలు మబ్బ పెడుతున్నారు ఒక పది మందికి ఇచ్చి ప్రపంచం అంతా కూడా మబ్బ పెట్టి ప్రజల్ని నెక్స్ట్ టైం నెక్స్ట్ ఎలక్షన్కి వాడుకుంటున్నారు మీరు ఎవరికేస్తున్న బాబు పింక్ పెన్షన్లు పేదవాళ్ళు తిండి లేని పూటకు లేని వాళ్ళు కూడా పెన్షన్ కట్ చేసేస్తున్నావు ఏమంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది మరి రైసు రేషను సన్న రైస్ ఇస్తాను సన్న రైస్ ఇస్తానని వెతివి ఈరోజు అదే రైసు ఇరవై కేజీలకైనా వంద రూపాయలు లోటు ఇచ్చి పంపించేస్తున్నావు రేషను పది రూపాయలు లెక్క అమ్ముకుంటున్నావు బియ్యం కానీ చేసే ప్రతిదీ కూడా ప్రభుత్వం తప్పే కానీ రోజా గారికి ఒకటే చెప్తున్నాను మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకొకసారి కానీ తప్పుగా మాట్లాడితే మీరు కేసులు పెట్టడాకే చేస్తారు అంతకంటే ఏం చేయగలరు మీరు లేకపోతే కేసులు పెట్టడాకే మీరు అలాంటిది ఇప్పుడు ఈరోజు ఐదు కేసులు ఉన్నాయి నా మీద కేసులు కాడ జన సైనికులు వీరమహిలు భయపడే వాళ్ళు ఎవరు లేరు అయితే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా కేవలం వాళ్ళు ఓట్ గా మార్చుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు అనేది మాత్రం జనసేన నాయకులు వీరమహిళలు చెప్తున్న విషయం అయితే అది కాకుండా ప్రభుత్వం తమకు ఎన్ని ఇబ్బందులు గురిచేసినా సరే తమ ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటాం పవన్ కళ్యాణ్తోనే ఉంటాం మా ప్రజా సమస్యలపై పోరాటం మాత్రమే మా యొక్క ముఖ్య ఎజెండా అనేది వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది విడియజల సుధాకర్తో రాజు ప్రైమ్ నైమ్ న్యూస్ విశాఖపట్నం